అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెన్షియల్ నామినీగా కమలా హారిస్ ఎంపిక పైన దేశంలో డెఫినెట్గా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తమవుతుంది ఎందుకంటే ఆయన నేను గతంలో కూడా చెప్పాను మన తమిళ మదర్ అయినటువంటి శ్యామలాకు పుట్టిన కూతురు సో మన శ్యామలా కూతురు మన కమల కనుక సహజంగా నా పేరే ఇండియాలో ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్ష పదవికి గెలవటానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితిలో కమలా హారిస్ ఎంపిక ఎందుకంటే ట్రంప్కు వ్యతిరేకంగా వాతావరణం ఉన్న సమయంలో ట్వంటీ ట్వంటీ వన్లో అమెరికా ఉపాధ్యక్షురాలుగా భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ అవుతుంది అంటే సహజంగానే మనకు ఆనందం వస్తుంది అనుమానం లేదు తప్పు కూడా లేదు సో అంతేకాదు మనకు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే ఇప్పుడు జో బైడెన్కు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోటీ చేయడు కమలా హారీస్కు ఫిఫ్టీ ఫైవ్ అంటే మోస్ట్ ప్రొబబ్లీ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఫ్రంట్ రన్నర్గా ఉంటారు అంటే అమెరికా అధ్యక్షురాలయ్యటానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఒక వాస్తవం సో అందువల్ల ఇండియాలో ఆనందం కలగడంలో తప్పలేదు కానీ మనం నిజంగా ఆనందపడాల్సింది కేవలం మన పేరుంటేనా సో కమలా అనే పేరు ఉంది కనుక మనం ఆనందం పడదామా ఆమెపై ఇప్పటికీ కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఆమె మిక్స్డ్ ఐడెంటిటీ అంటే ఇండియన్ అమెరికన్ ఆఫ్రో అమెరికన్ వాస్తవంగా ఆమె క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఎక్కువ సందర్భాల్లో ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీనే క్లెయిమ్ చేసుకుంది ఇప్పుడు ఇటీవల ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు కూడా చూస్తుంటే అమెరికా జనాభా లెక్కల్లో కూడా ఆమె తాను ఆఫ్రో అమెరికన్ అనే మాత్రమే పేర్కొంది అని సో అదే నిజమైతే చాలా స్పష్టంగా ఆమె ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది బహుశా పొలిటికల్ అంబిషన్స్ ఉండడం వల్ల కూడా ఆమె గతంలో కూడా పోటీ ఎన్నికలకు పోటీ చేసింది గెలిచింది కలంక అమెరికాలో ఇండియన్ అమెరికన్ అనడు అని అని చెప్పుకోవడం కన్నా ఆఫ్రో అమెరికన్ చెప్పుకోవడం వల్ల పొలిటికల్గా యూస్ఫుల్గా ఉంటుంది అందువల్ల రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఇండియాలోనా అమెరికాలైనా ఇక్కడ కూడా మన పక్కన అప్పటి వరకు కులం పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లో చేరడంతోనే పక్కన కులం పేరు పెట్టేసుకుంటారు ఎందుకంటే దానివల్ల గుర్తింపు వస్తుంది తమకు ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అని కూడా పెట్టుకుంటుంటారు సో అందువల్ల ఈ డోరని అమెరికాలో కూడా ఉంటుంది అందువల్ల ఆమె ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకోవడం కన్నా ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల పొలిటికల్గా ఎక్కువ లాభం ఉంటుంది కారణం ఏంటంటే ఆఫ్రో అమెరికన్ ఓటర్స్ ఎక్కువ మంది చాలా యాక్టివ్గా ఉంటారు ఆర్టికులేటివ్గా ఉంటారు అమెరికాలో ఆఫ్రో అమెరికన్స్ పైన అణచివేత సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఇదంతా జరిగింది సో అయితే ఆమె ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీని ఎన్నడూ చెప్పలేదా అంటే డెఫినెట్గా చెప్పింది సందర్భంలో ముఖ్యంగా ఆమె తన మెమార్డ్స్ రాసింది అండ్ అమెరికన్ జర్నీ అని రా రాసిన పుస్తకంలో టూ థౌసండ్ నైన్టీన్లో కూడా ఆమె తన మా తల్లి ఇన్ఫ్లుయెన్స్ గురించి చాలాసార్లు ఆ పుస్తకంలో చెప్పింది తర్వాత కూడా చెప్పింది సో ఎందుకంటే తన జీవిత తమ జీవితం పైన తల్లి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తల్లి కాదు తన తాత ప్రభావం గోపాలన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉందని కూడా చెప్పింది ఎందుకంటే తల్లి ఎప్పటికీ మా అమ్మ నాకు ఎప్పటికీ చెప్పేది మా అమ్మకు భారతీయ సంస్కృతిక సాంస్కృతిక వారసత్వం అంటే చాలా గౌరవం ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ అంటే మమ్మల్ని కూడా ఆ కల్చరల్ హెరిటేజ్ గురించి మీరు కూడా గర్వపడాలి చెప్పుకోవాలని చెప్పేది అని కూడా చెప్పింది సో చాలా ఇంటర్వ్యూలో మదర్ పట్ల తమకున్న ప్రత్యేకమైన ప్రేమను ఆమె అనేక సార్లు వ్యక్తం చేసింది న్యాయమైతే తల్లిపైన ఉన్న ప్రేమ వల్ల కానీ రియాలిటీలో ఆమె పెరిగింది కూడా తల్లి దగ్గర ఎందుకంటే ఆమె సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె భర్త జమైకన్ జమైకాకు చెందిన స్టాన్ఫర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయిన హ్యారీస్తో విడాకులైంది తల్లికి సో అప్పటి నుంచి కమలా ఆమె సిస్టర్ కూడా తల్లి శ్యామల గారి దగ్గరనే పెరిగారు సో అంటే అర్థమేంటి ఆమె పెరిగింది ఇండియన్ మదర్ చేతుల్లో అందువల్ల ఆటోమేటిక్గా ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీ కన్నా ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీని ఆమె ఎక్కువగా చెప్పుకోవాలి కానీ బహుశా రాజకీయ కారణాలు అయ్యి ఉండొచ్చు ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసింది అయితే కొంతమంది వాదేంటంటే ఆమె ఇండియన్ కల్చరల్ హెరిటేజ్లో భాగంగా తండ్రి పేరు తండ్రి ఐడెంటిటీ చెప్పుకుంది అని కూడా అంటారు అది కూడా ఒక పాజిబుల్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే తమిళ్ కల్చర్లో తండ్రి పేరు కూడా వస్తుంది పిల్లలకు సో అందువల్ల మీకు ఇప్పుడు వాళ్ళ మదర్ శ్యామలా కనుక శ్యామలా గోపాలన్ అని ఇప్పుడు ఈమె కమలా హారిస్ అని పెట్టుకుంది కమలా గోపాలన్ అని పెట్టుకోలేదు అంటే త తమిళ్ కల్చర్లో కూడా తండ్రి పేరు చివరన ఉంటుంది ఆ తమిళ్ కల్చర్కు అనుగుణంగానే తన పేరు చివరన తండ్రి పేరు కూడా ఉంది భారతీయ సాంప్రదాయం ప్రకారము అమ్మాయి కూతురు స్త్రీకి మ్యారేజ్ అయ్యాక మ్యారిటల్ హోమ్ అంటే అత్తగారింటి కులము గోత్రమే వస్తుంది ఇక్కడిది రాదు కులం కాకపోయినా ఇంటినేమైతే వస్తుంది ఆఖరికి కుల గోత్రాలు మారకపోయినా ఇంటినేమైతే గోత్రం మారుతుంది ఇంటి పేరు మారుతుంది సో అందువల్ల భారతీయ సాంప్రదాయాల్లో భాగంగానే ఆమె తండ్రి తల్లికి విడాకులు ఇచ్చినా తండ్రి దగ్గరకు పెరగకపోయినా కూడా ఇండియన్ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే తండ్రి ఇంటిని ఇంటి పేరే వస్తుంది అందువల్ల ఆమె కమలా హారిసన్ చెప్పుకోవడము ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీ చెప్పిందని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది మరి రాజకీయ కారణాల వల్ల చెప్పిందా భారతీయ సాంప్రదాయము సంస్కృతిలో భాగంగా పెటర్నల్ హోమ్ తండ్రి వైపు నుంచి వస్తుంది కనుక చెప్పిందా మనకు తెలియదు కానీ డెఫినెట్గా ఆమె షీ ప్రొజెక్టెడ్ ఆర్ బ్లాక్ ఐడెంటిటీ మోర్ దెన్ ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీ ఇటీవల కాలంలో ఎన్నికల సమయంలో ఇండియన్ అమెరికన్ ఓటర్స్ చాలా కీలకంగా మారుతున్నారు స ఓటర్ల సంఖ్య కన్నా కూడా ఫండ్ రైజింగ్లో ఇండియన్ అమెరికన్స్ ఒక కీలక పాత్ర పోషిస్తారు ఎందుకంటే దేర్ ఆర్ మెనీ రిచ్ ఇండియన్ అమెరికన్స్ సో అందువల్ల ఆమె తన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ అంటే డెమోక్రటిక్ పార్టీలో ప్రెసిడెంట్ క్యాండిడేట్ కావటానికి జరిగినటువంటి ప్రచార సమయంలో ఆమె యొక్క ఫోటో విడుదల చేశారు అంటే ఒక ఇండియన్ అమెరికన్ యాక్టర్తో కలిసి భారతీయులు చాలా అందులో తమిళులు చాలా ప్రేమించే మసాలా దోశను సొంతంగా కుక్ చేస్తున్నట్లు ఒక ఫోటో విడుదల చేశారు అంటే నేను నా ఇండియన్ అమెరికన్ రూల్స్ నాకు గుర్తే ఉన్నాయి ఎందుకంటే ఆబ్వియస్గా ఇండియన్ అమెరికన్స్ అమెరికాలో ఉన్నా కూడా భారతీయులు దోషాలు మర్చిపోరు కదా సో అందువల్ల మసాలా దోషాను కుక్ చేసే ఫోటోను రిలీజ్ చేయడం ద్వారా ప్రతి ఇండియన్ హోమ్కు ఇండియన్ అమెరికన్ హోమ్కు కనెక్ట్ అయ్యేటువంటి ఒక ప్రయత్నం కమల హారెస్ట్ చేశారు ఎందుకంటే మనకు కూడా తెలుసు అమెరికా సిటిజన్స్ అయిన ఇండియన్స్ కూడా అమెరికా వెళ్ళి ఏండ్ల తరబడి గడిచినా ఇండియన్ ఫెస్టివల్స్ జరుపుకుంటారు ఇండియన్ ఫుడ్ తింటుంటారు అమెరికన్ ఫుడ్కి అంత ఈజీగా అలవాటు పడరు పిల్లలు పడ్డా కూడా అట్లీస్ట్ పెద్దవాళ్ళు అయితే పడరు సో అందువల్ల తన ఇండియన్ అమెరికన్ రూట్స్ ఉన్నట్లు ఆమె చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు సో అందువల్ల ఫండమెంటల్గా ఏంటంటే ఎలక్షన్ల కొరకు ఆఫ్రో అమెరికన్ అని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేసుకున్నా కూడా అల్టిమేట్లీ ఫండమెంటల్గా ఏంటంటే ఆమె అమెరికన్ పొలిటీషియన్ మనకు అర్థం కావాల్సింది సో షీ విల్ బీ ద పొలిటి అమెరికా పొలిటీషనే కాదు అమెరికా ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయినా ఇండియాకు ఎంత ప్రత్యేకమైన ప్రేమ చూపుతారా అనేది చూడాలి ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మన గుర్తు బాబీ జిందాల్ లాంటి వారు ఓపెన్ అని చెప్పాడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఐఫినేటెడ్ అమెరికన్స్ అని అంటే నేను ఇండియన్ అమెరికన్ అని చెప్పుకోను నేను అమెరికనే అని చెప్పుకుంటాను అని కారణం ఏంటంటే ఈ అమెరికాలో ఉన్న వైట్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయాలి అంటే ఈ ఐఫరేటెడ్ ఐడెంటిటీ వల్ల వాళ్ళకు కొంత ఇబ్బంది కూడా ఉంటుంది ఇప్పుడు మనకు ఎంత ఆనందం వేస్తుందో అమెరికాలో వాళ్ళను ఇంకా వీళ్ళు తమ ఇండియన్ ఐడెంటిటీ ఆఫ్రికన్ ఐడెంటిటీ గురించి ఆలోచిస్తారు అమెరికన్ ఐడెంటిటీ గురించి పట్టించుకుంటలేరు అనే భావన కలిగే అవకాశం ఉంది కనుక ఇండియన్ అమెరికన్స్ చాలా మోర్ అండ్ మోర్ ఎత్తుదాస్తిగా ఉంటారు మాకు ఇండియాతో సంబంధం లేదు మేము అమెరికన్ల మేమే మేము అని చెప్పుకోవటానికి ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు తమ ఇండియన్ రూట్స్ గురించి మాట్లాడతారేమో కానీ దే ట్రై టు ప్రొజెక్ట్ అమెరికన్ ఐడెంటిటీ మోర్ అదంతెందుకు మనకు ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా మా అమెరికాలో మా అమెరికాలో మా అమెరికాలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు మర్చిపోతారు వాళ్ళు కొన్ని ఏళ్ళ పాటు ఇండియాలోనే పుట్టి పెరిగారు ఇలా ఏదో ఉద్యోగం కొరకు ఆదాయం కొరకు అవకాశం అవకాశాలకు వెతుక్కుంటూ అమెరికాలో పౌరసత్వం తీసుకోవచ్చు తప్పులేదు కూడా ఎందుకంటే అమెరికాలో ఇంతమంది నలభై లక్షల మంది ఇండియన్స్ ఉంటే మనం గర్విస్తాం కదా కానీ తమ రూట్స్ మర్చిపోయి ప్రత్యేకంగా మాట్లాడితే మా అమెరికాలో అని చెప్తూ ఉంటారు మనం మనం కూడా చూస్తూ ఉంటాం ఇలా అందువల్ల సాధారణ ప్రజలే చెబితే ఇక అమెరికాలోనే పుట్టి ఆనే పెరిగి అందులో ఆఫ్ ఇండియన్ ఐడెంటిటీ ఆఫ్ ఆఫ్రికన్ ఐడె ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీ సో ఇన్ని కాంబినేషన్లు ఉన్న వ్యక్తి అందులో ఒక ఆస్పైరింగ్ పొలిటీషియన్ ఒక కెరీర్ తన ఒక రేపు అమెరికా అధ్యక్షురాలు కావాలి అని అనుకునే వ్యక్తి అమెరికన్ ఇంట్రెస్ట్లను రిప్రజెంట్ చేస్తుంది తప్ప ఇండియన్ ఇంట్రెస్ట్లను రిప్రజెంట్ చేయదు అంటే మనకు మన పట్ల కల్చరల్గా కొన్ని కామెంట్ చేయడము ఆనందించడము ఒక ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా మీ గుర్తునే ఉంటుంది బరాక్ ఒబామా కెనియన్ అనుకుంటాను ఆఫ్రికో అమెరికన్ కానీ ఆయన ఆయన వల్ల ఆయన ఆఫ్రికాకు కానీ ఆఫ్రికాలో ఆయన మాతృదేశానికి కానీ ఏం డెవలప్మెంట్ జరిగింది బరాక్ ఒబామా ఈజ్ అ వెరీ ఎన్లైటెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కదా సో మరి ఆయన బరాక్ ఒబామా హయాంలో ఆఫ్రికా పట్ల అమెరికా విధానాలు మారాయా ఆఫ్రికా దేశాలకు అమెరికా సహాయం పెరిగిందా ఎట్లీస్ట్ ఆఫ్ తన తన తండ్రి వచ్చినటువంటి కంట్రీకైనా బరాక్ ఒబామా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఏమైనా చేశాడా ఇది చూస్తే మనకు అర్థమవుతుంది కదా అందువల్ల మనం ఎక్కువగా ఆశించకూడదు ఎస్ మనం ఏమి ఆశించకున్నా కూడా మన కమల మన శ్యామల బిడ్డ ఇంతవరకు మనం ఆనందపడదాం అభ్యంతరం ఏమీ లేదు ఇక అంతకు మించి ఏదో జరిగిపోతుంది ఇండియా పట్ల అమెరికా వైఖరే మారిపోతుంది పాకిస్తాన్లో టెర్రరిజాలను అంతం చేస్తారు అంతే ఇండియా చెప్పినట్టు అమెరికా ఇంటుందనేటువంటి మా ఆ యొక్క భ్రమలో మాత్రం ఉండకూడదు